నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అనుకునే వాళ్ళకి ఒక చిన్న కథ. పుట్టిన క్షణం నుండి అన్నీ కష్టాలే. జైలులో పుట్టాడు. పుట్టగానే తల్లిదండ్రుల నుండి దూరం అయ్యాడు. శిశువుగా ఉన్నప్పటి నుంచే మేనమామ నుండి హత్యా ప్రయత్నాలు. ప్రేమించిన ఆమె దూరం అయ్యింది. తన ఊరి వాళ్ళ కోసం సర్పంతోనే ప్రాణాలకు తెగించి పోరాటం చేశాడు. గోవర్ధనగిరి ఎత్తాడు. జీవితమే పోరాటం అయ్యింది. రాజుగా బతకాల్సిన వాడు గోవులు కాస్తూ బతికాడు. తనది కాని సమస్య కోసం, అంటే పాండవుల కోసం యుద్ధం జరిపి పాల్గొన్నాడు. ధర్మ ప్రక్షాణ నిలబడి అంత కురుక్షేత్ర యుద్ధం చేసి చెయ్యించి చీపురు పుల్ల కూడా సంపాదించుకోలేదు. పైపచ్చు ధర్మం కోసం నిలబడ్డాడు. కనుకే ప్రాణం పోయే శాపం పొందాడు. కాదు కాదు, తన వాళ్ళందరూ నాశనం అయ్యే శాపం పొందాడు. సాధారణ బోయవాణి చేతిలో చనిపోవటం ఎట్టి కర్మో. కాకపోతే గజ ఈతగాడు మురికి కాలవలో పడి చనిపోయాడు అన్నట్లు చావు అయినా చెప్పుకునే అంత గొప్పగా దొరకలేదు ఆయనకి.